ఘోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాతృభాషతోనే బతుకు బంగారం అనే అంశం గురించి తెలుసుకుందాం ఉత్తమ స్పృహతో తెలుగు భాషాభివృద్ధికి నిరుపమానమైన కృషి చేసిన మహోన్నత వ్యక్తి గిడుగు రామూర్తి పంతులు ఆయన నూట అరవైవ జయంతి సందర్భంగా ఈరోజు మనం మాతృభాషతోనే బతుకు బంగారం ఎలా అవుతుందో తెలుసుకుందాం చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అన్నారొక కవి ప్రస్తుతం తెలుగువాడు గత వైభవాన్ని చాటుకుంటూ మురిసిపోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాడు మా తెలుగు అజంత భాష వేల సంవత్సరాల చరిత్ర గలది వివిధ ప్రక్రియల్లో అద్భుతమైన సాహిత్యం తెలుగులో వెలువడింది కర్ణాటక సంగీతానికి తెలుగు గొప్ప వరం విదేశీయులు మన దేశంలోని ఇతర భాషల కవి పండితులు తెలుగు భాష మాధుర్యాన్ని ప్రశంసించారు ఇలా చెప్పుకుంటూ మనం ఆనందిస్తున్నాం ఇదంతా వాస్తవమే అయితే వర్తమానంలో పరిస్థితి భిన్నంగా ఉంది విచిత్రంగానూ ఉంది తెలుగు భాషకు సంబంధించిన అనేక ప్రశ్నలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి తెలుగులో చదివితే ఇంగ్లీష్ ఎలా వస్తుంది ఉన్నత విద్య చదువుకోవాలంటే ఇంగ్లీష్ రావాలి కదా విదేశాలకు వెళ్ళాలంటే తెలుగులో చదివితే ఎలా ఆంగ్లం అంతర్జాతీయ భాష కదా దాన్ని కాదని బతకడం సాధ్యమా అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రశ్నలు వేస్తున్నారు ముఖ్యంగా తెలుగు భాష ఇంట్లో మాట్లాడుకోవడానికి తప్ప మరే రకంగానూ ఉపయోగపడదని తేల్చేస్తున్నారు గడిచిన పాతికేళ్లుగా తెలుగునాట తెలుగు భాషా పరిరక్షణ కోసం భాషాభిమానులు ఉద్యమం నడుపుతున్నారు సభలు సమావేశాలు జరుగుతున్నాయి ఈ లక్ష్యంతో పత్రికలు వెలువడుతున్నాయి అయితే వేల సంవత్సరాలుగా ఒక మాతృభాష వాడుకలో ఉన్న ప్రాంతంలో విస్తృతమైన వైవిధ్యంతో సారస్వత వికాసం జరిగిన నేల మీద ఆ భాష మాట్లాడేవారు అందులో చదువుకునేవారు నానాటికి తగ్గిపోతుండటం ఆందోళనకర విషయం ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని పేదల సంక్షేమ కార్యక్రమంగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి ఆంగ్ల మాధ్యమం చదువుల ద్వారా ఈ తరం పిల్లలకు శాస్త్రీయ అంశాలు మరుగున పడి భాష రాజకీయ అంశం అవుతుండటం తీవ్ర దురదృష్టకరం భావ ప్రకటనే భాష పరమ ప్రయోజనం సమాజాభివృద్ధిలో సంస్కృతి వికాసంలో భాష ప్రధాన సాధనం దానిని మన మానవ మనుగడకు ఆనవాలుగా గుర్తించారు మాతృభాషాభివృద్ధి మానవ అభివృద్ధిలో భాగం జీవన సమరంలో భాష ఒక ఆయుధం ప్రజల భాషలోనే జ్ఞాన సృష్టి సమాచార వినిమయం జరగాలి ప్రపంచీకరణ అన్నది భావానికి సంబంధించినది అది భాషకు సంబంధించినది కాదు ప్రజాస్వామ్య దేశాల లక్ష్యం ప్రజా సంక్షేమం అందులో భాగంగా ఆ జాతి ప్రజల భాషా వికాసము ముఖ్యమే ఒకప్పుడు వలసల వల్ల అనంతర కాలంలో ప్రపంచీకరణ వలన ఆంగ్లం అనేక దేశాలలో పెత్తనం చలాయిస్తోంది స్థానిక భాషలను దెబ్బతీస్తోంది ఒక జాతి చరిత్ర సంస్కృతుల వికాస పరిరక్షణలో ఆ జాతీయులు మాట్లాడే భాషలదే కీలక పాత్ర మాతృభాషా స్థానాన్ని సరిగ్గా గుర్తించక పరాయి భాషల ఆధిపత్యాన్ని అదుపు చేయలేకపోతే సమాజంలో అనేక సమస్యలు తలెత్తుతాయి సమాజ అభ్యుదయానికి విద్యారంగం నాడిగా ఉంటుంది అది ప్రజల్ని జ్ఞానవంతులుగా చైతన్యవంతులుగా సమాజ అభివృద్ధిలో దోహదం చేసే ప్రధాన శక్తులుగా తీర్చిదిద్దుతుంది మానవ మీద మాతృభాషలోనే వికసించడానికి అలవాటు పడి ఉంది తల్లి కడుపులో శిశువు పెరుగుతున్న క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది పరభాషల్లో ఎంత అధ్యయనం చేసినా నైపుణ్యం ఎంత సాధించినా ఆ స్థాయిలో మేధ ఎదగలేదు మనిషికి జంతువుకు ప్రధాన భేదం సృజనాత్మకత మాతృభాషే సృజనాత్మక శక్తికి మూలం ప్రతి భాష సమాజంలోనూ కవులు కళాకారులు తమ తమ రంగాలలో అపురూపమైన సృజన చేస్తుంటారు వారి ప్రతిభకు స్థానిక భాషలే దోహదం చేస్తాయి వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించే కళాకారులకు పరాయి భాషలతో నిమిత్తం లేదు వారి ప్రతిభ ప్రాదేశిక సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది మాతృభాషలో చదువుకోవడం అంటే పిల్లల అభివృద్ధిని అడ్డుకోవడమే అనుకోవడం దురదృష్టకరమే అవుతుంది ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్నది శాస్త్రీయమైన ఆలోచన ధనవంతుడైనా పేదవాడైనా ప్రైవేటైనా సర్కారు బడిలోనైనా అమ్మ భాషలోనే చదువు సాగవలసిన అవసరం ఉంది అందుకోసం పాలకులు తగిన చర్యలు తీసుకోవాలి ఇంజనీరింగ్ వైద్యం వంటి వాటిని మాతృభాషల్లో అందించాలని కేంద్రం సంకల్పించింది దానికి అనుగుణంగా సాంకేతిక శాస్త్ర పదజాలాన్ని ఆయా భాషలలోకి సరళంగా సమర్థంగా తీసుకుని రావాలి చదువుతో పాటు ఇల్లు వృత్తి సాహిత్యం ఇలా అన్నిటిలోనూ మాతృభాషను వాడుకోవాలి దీనికై పాలకులతో పాటు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి మాతృభాషను సంరక్షించుకోవాలి ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామూర్తి పంతులు గారిని గుర్తు చేసుకుంటూ మాతృభాష ఆవశ్యకతను తెలుసుకున్నాం కదా మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.